ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిస్సరతే వాణి జనుహు కన్యా ప్రవాహవత్ రహస్యవాణి ప్రేక్షకులకి నమస్కారం మనం ఇవాళ ఇరవై మూడు డిసెంబర్ నవమి రేవతీ నక్షత్రము ఈ యొక్క గ్రహస్థితి రీత్యా అసలు ఇవాళ ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఎలా ఉంటుంది ఎందుకంటే చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ చాలా చక్కటి ఫలితాలు రావాలి బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇవాళ మన పరిహార మార్గము మరియు ద్వాదశ రాసుల వారికి విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే ఇవాళ ఎవరైనా సరే గోశాలకు వెళ్ళి ఒక నాలుగైదు కట్టలు గోంగూర తీసుకొని గోవులకు తినిపించి అక్కడే కూర్చొని కనుక విష్ణు సహస్రనామాలు విన్నట్లయితే ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఏదైనా సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు ఆటంకాలు వస్తున్నాయి ఖచ్చితంగా అది ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక రెండవది వ్యాపార రీత్యా ఇబ్బందులు ఉన్నాయి తొలగిపోవడం జరుగుతుంది మంచి చక్కటి వ్యాపార అభివృద్ధి అమ్మవారు మనకు కలిగేలా చేస్తుంది మన ప్రయత్నం మనం ఎలాగా చేస్తూ ఉంటాం కానీ భగవత్ సంకల్పం భగవత్ అనుగ్రహం కలిగితే ఇంకా చక్కగా ఉంటుంది ఇక వాళ్ళ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే ముందుగా మేషరాశి ఎందుకంటే ఇవాళ మేషరాశికి భాగ్యస్థానంలో రవిబుధులు సంచరిస్తూ రేవతీ నక్షత్రాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నాడు ఈ భాగ్యంలో ఎప్పుడైతే ఉన్నాడో ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడు ఏదో తెలియని ఒక పేరు ప్రఖ్యాతలు మేషరాశి వారికి వాళ్ళ కొంత గుర్తింపు పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి యోగము కనబడుతున్నది అయితే కాస్త మీరు ఇవాళ సామాజిక విషయాల్లోని వివాహ విషయా సంబంధించిన విషయాల్లోని స్పౌస్ విషయంలోని కాస్త జాగ్రత్త వహించండి మరియు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో జాగ్రత్త వహించండి కాకపోతే వాళ్ళ మీకు రుణ సంబంధించిన విషయంలో కాస్త మీకు పాజిటివ్గా ఉంటుంది వాళ్ళ ఇక తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే వాళ్ళ మీకు ఇన్వెస్ట్మెంట్స్ అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ తండ్రి గారు ఆస్తి సంబంధించిన విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అద్భుతంగా ఉంది వాళ్ళ మీకు అయితే కాస్త మీరు ఇవాళ హెల్త్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే ఇవాళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పటికీ మరలా సెట్ అయిపోయేది కూడా ఉంది అంటే రోగం ఏదైనా హెల్త్ పాయింట్ ఇబ్బంది అయినా వెంటనే క్లియర్ అయిపోయే యోగం ఉంది దాంతోపాటు ఇవాళ ముఖ్యంగా ఏంటంటే మీరు వ్యాపార లాభాలు అన్నయ్య విషయంలోనే అన్నయ్య అన్నయ్య గారి వారితో కాస్త మిస్కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అయితే ఇవాళ కాస్త మీకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి చక్కటి యోగాలు ప్రారంభం కానున్నాయి ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థరీత్యా కానీ చూసినట్లయితే కాస్త ఇవాళ మీకు వ్యాపార రీత్యా చాలా చక్కటి లాభాలు లాభాలు రావడంతో పాటు పేరు కూడా వస్తుంది ఇవాళ అయితే ఇవాళ కాస్త మీరు జాగ్రత్త వహించవలసిన విషయం ఏమిటి అంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఇవాళ భూమూలక లాభము అందులో ముఖ్యంగా బంధు బంధువుల మూలంగా లేనట్లయితే మీరు స్వయంగా కష్టపడి ఏదైనా సరే భూమి పొందు పొందుదామనేటువంటి వాటి మూలంగా లాభాలు మరియు కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఉండేటువంటి వాతావరణం ఇవి వాళ్ళ మీకు ఏర్పడుతుంది ఇక తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గనక గమనించినట్లయితే ముఖ్యంగా ఇవాళ మీకు ఎప్పటినుంచో గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు అది ఎప్పుడు పడుతుంది ఏంటి దానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఇవాళ మీరు కనుక ప్రారంభించినట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల కోసం సఫలీకృతం అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఇవాళ కాస్త ఏంటంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన మరియు మీ జీవిత భాగస్వామికి ఏదైనా సరే చదవమని సజెషన్ చేసే విషయాల్లోని అలాగే లాంగ్ జర్నీస్కి వెళ్ళేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన విషయాల్లోని అయితే ఇవాళ కాస్త మీరు ఏదైనా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన లేనట్లయితే ఇక్కడ గమనించినట్లయితే కొన్ని షార్ట్ జర్నీస్ చేయడం ద్వారా కొన్ని ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన కొన్ని బ్రదర్స్ అంటే మీ కింద పనిచేసేవారు కావచ్చు మీ సహోదరుల మూలంగా కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది ఇక తదుపరి సింహరాశి సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా సింహరాశి వారికి ఇవాళ ఏదైనా గవర్నమెంట్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కొంతవరకు మీకు సపోర్ట్ రావడము కొంతమంది స్కాలర్షిప్స్ ఇట్లాంటివి వస్తుంటాయి కదా అటువంటివి ఏమైనా రావడం అనేటువంటిది మరియు కొంత దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమే ఉండడం ఇటువంటి ఇటువంటివి కనిపిస్తున్నాయి అయితే కాస్త మీ జీవిత భాగస్వామితో కమ్యూనికేట్ చేసే విషయాల్లోని మరియు కాస్త పుణ్యక్షేత్రాలకు ఆకస్మికంగా సడన్గా అప్పటికప్పుడు ఏదో హడావిడికి వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి విషయాల్లోని షేర్స్ రిలేటెడ్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు అయితే ఇవాళ కాస్త మీకు ఇంకా ఏ విషయాల్లో బాగుంటుంది వాళ్ళ అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా సింహరాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే తండ్రి మూలకంగా ధనయోగాలు ఇవాళ మీకు గోచరిస్తున్నాయి తండ్రి మూలకంగా లేనట్లయితే మీరు ఏ టీచర్స్ అయినట్లయితే ఆ టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన మూలంగా డబ్బులు రావడం ఇటువంటివి మీకు స్పష్టంగా ఫలితాలు జరుగుతున్నాయి ఇవాళ అలాగే ఈ యొక్క సింహరాశి వారికి మరొక విషయం ఏంటంటే పంచమంలో రవిన్నందుకు కీర్తి ప్రతిష్టలు కూడా సంతానానికి కీర్తి ప్రతిష్టలు కూడా గోచరిస్తున్నాయి ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వారికి రాశినాథుడైనటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో చతుర్థంలో ఉన్నాడు ఈ చతుర్థంలో బుధుడు ఉండడం అనేటువంటిది ప్రాపర్టీ డీలింగ్స్ విషయంలో పూర్వీకులు ఎవరెవరో ఉంటాయి తాతలవి తండ్రులవి వాటికి సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది అయితే ఇవాళ కాస్త మీరు ఏంటంటే ఎవరికైనా సరే స్త్రీలకి కానీ జీవిత భాగస్వామి ద్వారా ఇంకెవరికైనా డబ్బులు ఇప్పించేటువంటి విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా వాళ్ళు ఇవ్వగలరా లేదా మనం ఎవరికి మనీ ఇచ్చేస్తున్నాము ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే కాస్త వివాహ సంబంధించిన విషయాల్లోని జీవిత భాగస్వామి లేనట్లయితే లైఫ్ పార్ట్నర్ విషయాల్లోని వారికి వారిని ఎక్కడికైనా దూర ప్రాంతాలకు పంపించేటువంటి విషయంలోని ఈ యొక్క విషయాల్లో లేనట్లయితే వారితో పాటు కలిసి ఏదైనా మనం హోమాలు అట్లాంటివి పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుంది వాళ్ళ ప్రాబ్లం రావడం ద్వారా ఏదైనా మిస్ అవ్వడం జరుగుతుండు కొన్ని కొన్ని యాక్టివిటీస్ అటువంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ కాస్త మీకు ఇక ముఖ్యంగా ఇవాళ మీరు ఏ విషయాల్లో అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు తెలియకుండానే ఒక అంటే నేను ఈ పని ఎలాగైనా సరే చేయగలను అనేటువంటిది లేనట్లయితే మీ యొక్క ప్రయత్నం మూలంగా ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కూడా మీకు ఇవాళ ఆ యొక్క ఆస్తుల యొక్క విలువలు పెరగడము ఇటువంటివి గోచరిస్తున్నాయి ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వారికి ఇవాళ వివాహ సంబంధించిన విషయంలో చాలా బాగుంది అయితే కాస్త ఏమవుతుంటుందంటే పై అధికారుల యొక్క ఒత్తిడి వల్ల కావచ్చు మరియు రుణ సంబంధించిన కొంత ఒత్తిడి వల్ల కావచ్చు మీకు కాస్త ఇవాళ వర్క్ ఒత్తిడి రుణ ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది అయితే ఇవాళ కాస్త మీరు ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా పార్ట్నర్స్తో కలిసి చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి అలాగే మీ జీవిత భాగస్వామి విదేశాలకు వెళ్దామని చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు మీరు భూమి మీద పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు మంచి ఫలితాలు ఇస్తుంది ఇవాళ ఇక తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి బ్యాంక్ రంగాల నుంచి రుణాలు వచ్చేటువంటి యోగం కనబడుతున్నది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే రాశినాథుడైనటువంటి కుజుడున్నటువంటి స్థితి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని మరియు ఆలోచన అంటే ఏదైనా ఒక ముఖ్యంగా షేర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోని పిన్ పిల్లల గురించి పిల్లల్ని విదేశాలకు పంపించేటువంటి విషయాల్లోని ఒక్కసారి వాళ్ళ మీరు జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి అసలు ఇప్పుడు పంపించడం కరెక్టా కాదా అనేటువంటిది ఇక తదుపరి ఈ యొక్క రాశి వారికి ఏంటంటే వ్యాపార లాభాలు వ్యాపారంలో ముఖ్యంగా లోన్స్ విషయమై కొంతవరకు ఇదవడము అలాగే కాంపిటీషన్లో నెగ్గి కాంపిటీషన్లో విన్ అవ్వడం అనేటువంటిది కనబడుతుంది వాళ్ళు స్పష్టంగా వృచ్చిక రాశి వారికి ఇక తదుపరి ధనస్సు రాశి ధనుర్ రాశి వారికి ఇవాళ చూసినట్లయితే రాశినాథుడైనటువంటి గురువు రెండవ స్థానంలో ఉన్నాడు శనితో కలిసి రాశిలో రవి బుధుల యొక్క సంచారము ఈ స్థితి అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది వాళ్ళ అని చెప్పి గమనించినట్లయితే మీరు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో చక్కగా ఉంటాయి ఆ యొక్క నిర్ణయాలు అబ్బా ఇంత ఇంత పర్ఫెక్ట్గా డెసిషన్ తీసుకున్నారు ఇంత పర్ఫెక్ట్గా మీరు ప్లాన్ చేశారా అనిపిస్తుంది చుట్టూ ఉండేటువంటి వారికి అయితే ఇవాళ కాస్త మీరు ఏంటంటే గెయిన్స్ విషయంలో అందులో ముఖ్యంగా విలువైనటువంటి వస్తువులు లేనట్లయితే అందంగా కనబడేటువంటి ఇట్లాంటి విషయాల్లో గెయిన్స్ విషయాల్లో కాస్త లాభాల విషయాలు జాగ్రత్తగా ఉండండి మరియు మరొకటి ఏంటంటే ఇక్కడ ఏదైనా వస్తువులు కొనుక్కునేటప్పుడు కోసం చూడండి ఇంట్లో మనం అందమైన అందంగా ఉండడానికి ఇంటీరియర్స్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం ఆ యొక్క ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి వారు ఇక మరొక విషయం ఏంటంటే లేదా ఇంటీరియర్ డిజైనింగ్స్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల్లో దిగేటువంటి వారు కూడా ఇవాళ కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే ఇవాళ ముఖ్యంగా ఏంటంటే మీకు ధనసు రాశి వారికి ఉద్యోగ అవకాశాలు అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ సంబంధించిన లేనట్లయితే క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన జాబ్స్ ఇటువంటివి కాస్త మీకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా పంచమస్థానాధిపతి కుజుడే చతుర్థంలో ఉండి దశవాన్ని చూస్తున్నాడు కాబట్టి ధనసు రాశి నుంచి రియల్ ఎస్టేట్ రంగాలలో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మకరం వారికి రాశిలోనే శని గురువుల యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసినట్లయితే గవర్నమెంట్ కంఫర్ట్స్ గవర్నమెంట్ క్వార్టర్స్ లేనట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు ఏదైనా సరే ఒక చక్కటి లాభాలు కలగడం అనేటువంటిది సూచించబడుతున్నది అయితే మకర రాశి వారు కాస్త పై అధికారుల యొక్క ఒత్తిడి మీరు చేసేటువంటి జాబ్లో ఉండడం జరుగుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ కమ్యూనికేషన్స్ చేసేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి మరలా ఈ యొక్క రాశి వారికి మకర రాశి వారికి దూర దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి రావడము మరియు చూసినట్లయితే దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కొంతవరకు మీ యొక్క విద్వత్తు అవతల వారికి తెలియడం మీ యొక్క మంచితనం తెలియడం కూడా జరుగుతుంది ఇక తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి గనక గమనించినట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఇవాళ ధైర్యం చేసి కొన్ని పనులు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ రెండవ అధిపతి అయినటువంటి రెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుణ్ణి గనక మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా తమ్ముడు వరుస వారితో ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది తమ్ముడు వరుస వారు భావాభావం అన్నది వీరితో కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు కుంభరాశి వారికి గమనించినట్లయితే రాశి నుంచి చాలా క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి అనేటువంటిది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే ముఖ్యంగా మీరు పెద్ద మొత్తంలో బ్యాంకింగ్స్ కానీ లేనట్లయితే మీ పార్ట్నర్స్ని మీ జీవిత భాగస్వామి దూరంగా లాంగ్ జర్నీ చేయించేటువంటి విషయాల్లోనే కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇవాళ మీకు కాస్త షేర్స్ రిలేటెడ్ సంబంధించిన లేనట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో లాభములు ఉంటాయి అలాగే తదుపరి మేనరాశి ఆఖరిగా ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్లయితే కాస్త తండ్రి మూలకంగా డబ్బులు కావచ్చు లేనట్లయితే ఏదో రకంగా అంటే తండ్రి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా డబ్బులు రావడం ఇటువంటివి స్పష్టంగా కనబడుతున్నాయి అంటే ధన సంబంధించిన విషయాలు చాలా బాగుంది ఇవాళ అయితే కాస్త మీరు ఇవాళ ఏంటంటే నర్వ్ రిలేటెడ్తో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి నర్వ్ రిలేటెడ్ లేనట్లయితే ఒకసారి చూడండి ఒక భాష రాకపోవడం వల్ల కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల అటువంటి విషయాలను కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు మీనరాశి వారికి ఇవాళ కనుక గమనించినట్లయితే వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి అందులో ముఖ్యంగా బంధువర్గం వారితో సఫలీకృతం అయ్యేటువంటి యోగాలు కనిపిస్తున్నాయి ఇది ద్వాదశ రాసులు వారి యొక్క శుభ అశుభ ఫలితములు మరియు పరిహార మార్గం శ్రీమాత్రే నమః అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్